అందరికీ నమస్కారం ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు ఉమ్మడి కుటుంబంలో అహంకారపు కొత్త కోడలు కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ అకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి కథను ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి మరి కథలోకి వెళ్ళిపోదామా అమ్మా నాన్నగారు నేను ఒక అమ్మాయిని కాలేజీలో జాయిన్ అయినప్పటి నుంచి ప్రేమిస్తున్నాను నా ఎడ్యుకేషన్ అయిపోయి జాబ్ వచ్చేంత వరకు ఎవరికీ చెప్పకూడదు అనుకున్నాను ఇప్పుడు తనకి నాకు కూడా ఉద్యోగం వచ్చింది తన పేరు శ్రేయ చాలా మంచిది అందంగా ఉంటుంది వాళ్ళది చాలా మంచి కుటుంబం ఆమె తల్లిదండ్రులకి ఒక్కగానొక్క కూతురు ఇదే ఊళ్ళోనే వాళ్ళ అమ్మ నాన్నగారు వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళది చాలా సాంప్రదాయబద్ధమైన కుటుంబం తనది మనకేష్ట అమ్మాయి చాలా అందంగా ఉండటమే కాదు చాలా సాంప్రదాయబద్ధంగా కూడా ఉంటుంది అని చెప్పుకురాసాగాడు గగన్ అంతా బానే ఉందిరా ఇంతకీ మరి అమ్మాయి వాళ్ళింటికి మనం వెళ్ళాలి కదా వాళ్ళ అమ్మా నాన్నకి ఈ విషయం తెలుసా అని అడిగారు అరుంధతి వాసుదేవ్ ఆ తెలుసు నాన్న నేను మొన్ననే వెళ్ళి వాళ్ళ అమ్మా నాన్నలతో మాట్లాడొచ్చాను మేము ప్రేమ వివాహానికి విరుద్ధం కాదు కానీ తల్లిదండ్రులకి తెలియకుండా వివాహం చేసుకోవటం పద్ధతి కాదు అని చెప్పారు నాన్న అందుకే మీకు చెప్పి మీ అనుమతితో తన వివాహం చేసుకుందాం అనుకుంటున్నాను అన్నాడు గగన్ అంతగా తల్లిదండ్రులకు విలువిచ్చే కుటుంబం అంటే నేను మాత్రం ఎందుకొద్దంటానో అమ్మాయిని వెళ్ళి చూసి మాట్లాడి ఆ తర్వాత మనం ఏదైనా సరే ఒక డెసిషన్ తీసుకుందాం అన్నారు వాసుదేవ్ గారు అన్నట్టుగానే ఆ రెండవ రోజునే అరుంధతి వాసుదేవ్ అలాగే గగన్ వరుణ్ కలిసి శ్రేయా వాళ్ళ ఇంటికి వెళ్ళారు వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళ నాన్నగారు రాజారాం శ్రేయా వాళ్ళ అమ్మ రాజేశ్వరి వీళ్ళని చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు వాళ్ళతో వాసుదేవ్ గారు నమస్తే అండి నా పేరు వాసుదేవ్ ఈమె నా భార్య అరుంధతి మా పెద్దబ్బాయి గగన్ మీకు తెలుసు వీడు రెండో వాడు వరుణ్ బీటెక్ చేస్తున్నాడు ఇక మీ కుటుంబం గురించి మీరు చెప్పాలి అన్నారు వాసుదేవ్ గారు కూర్చోండి మాకు ఫార్మాలిటీస్ ఏమి పెద్దగా ఉండవు మేము మనుషులకి విలువిచ్చే మనుషులం మనసులకి విలువిచ్చే మనుషులం డబ్బుకి విలువిచ్చే మనుషులం కాదు నా పేరు రాజారాం నా భార్య పేరు రాజేశ్వరి నేను గవర్నమెంట్ జాబ్ చేసి రిటైర్ అయి ఉంటున్నాను ఇదిగోండి నాకున్న ఒక్కగానొక్క కూతురు శ్రేయ మీ గగన్తో పాటే తన చదువు కూడా పూర్తి క్యాంపస్ ప్లేస్మెంట్లో సెలెక్ట్ అయ్యి తనకు కూడా ఇప్పుడు జాబ్ వచ్చి ఉంది మీ అబ్బాయితో పాటు తను కూడా సేమ్ ఆఫీసులో జాయిన్ అవ్వాలి ఇక అమ్మాయి అబ్బాయి మనసిచ్చి మనసిచ్చిపుచ్చుకున్నామంటున్నారు కాబట్టి వాళ్ళ ప్రేమ వివాహానికి మనం అనుమతి తెలియజేస్తే వాళ్ళు కాస్త ఒక ఇంటి వాళ్ళు అవుతారు అన్నారు రాజారాం గారు అలాగేనండి మాకు మీ కుటుంబం మీరు మాట్లాడే పద్ధతి మీ సాంప్రదాయాలు విలువలు మీ మర్యాద గౌరవాలు చాలా బాగా నచ్చాయి అని వాసుదేవ్ అరుంధతి వెంటనే ముహూర్తాలు పెట్టించి శ్రేయకి గగంతో పెళ్లి జరిపించేశారు గగన్కి శ్రేయ అంటే అమితమైన ప్రేమ వాళ్ళు కెరియర్లో సెటిల్ అయ్యేంత వరకు పిల్లల్ని అప్పుడే వద్దనుకుని పిల్లల గురించి ప్లాన్ కూడా చేసుకున్నారు హనీ మున్కి వెళ్ళొచ్చారు ఆ తర్వాత ప్రతిరోజు కూడా శ్రేయ గగన్ సేమ్ ఆఫీస్ కాబట్టి ఉద్యోగానికి వెళుతూ ఉండేవారు వాసుదేవ్ గారు గవర్నమెంట్ ఆఫీసర్గా పనిచేసి రిటైర్ అయిన తర్వాత కూడా ఖాళీగా ఉండకుండా ఆయన ఒక చిన్నపాటి బిజినెస్ పెట్టుకొని దాన్ని రన్ చేసుకుంటూ ఉండేవారు దానికి తోడు ఆయనకు ఒక నలభై వేలు పెన్షన్ వరకు వస్తుంది ఆ ఇల్లు సొంత ఇల్లే కావడం తో వాళ్ళకి ఆర్థిక ఇబ్బందులు బాధలు కూడా ఏమీ లేవు వాసుదేవ్ గారి తండ్రి తన తాతల నాటి ఇల్లు వాసుదేవ్ గారికి అప్పచెప్తే దాన్ని మొత్తం కూల్చేసి వాసుదేవ్ గారు కొడుకుల పెళ్ళిళ్ళైతే అయితే ఇల్లు ఇరుకైపోతుందేమోనని చాలా విశాలంగా నాలుగు ఉండేలాగా ఇంటిని డిజైన్ చేయించి మరీ తర్వాత కట్టించి ఆ ఇంటిని పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత ఇంకా మోడ్రన్గా రెనోవేట్ చేయించారు దాంతో వాళ్ళు తినటానికి ఉండటానికి అన్ని విధాలా కూడా స్థితిమంతులని చెప్పుకోవాలి ఇక వరుణ్ విషయానికి వస్తే అతను బీటెక్ చదువుకుంటున్నాడు గగన్ శ్రేయ ప్రతిరోజు ఉదయాన్నే లేచి వాళ్ళ పనులు వాళ్ళు పూర్తి చేసుకుని చక్కగా ఇద్దరూ కూడా చిలక గోరెంకల్లా ఆఫీస్కి వెళ్ళి సాయంత్రానికి వచ్చి కాసేపు అత్తమామల దగ్గర కూర్చొని కబుర్లు చెప్పి ఆ తర్వాత ఈ సినిమాకు షికారుకు వెళ్ళి ఆ తర్వాత అత్తగారు మామగారు మడితో పాటు భోన్ చేసి వాళ్ళ దారిన వాళ్ళు ఉండేవాళ్ళు శ్రేయకు వంట చేయటం రాకపోయినా నేను చేస్తాను అని వంటగదిలోకి వెళ్ళినా ఎక్కడ చేతులు కాల్ చేసుకుంటుందోనని శ్రేయ మీద విపరీతమైనటువంటి ప్రేమ ఉన్నటువంటి గగన్ ఆమెను అస్సలు వంటగదిలోకి వెళ్ళనిచ్చేవాడు కాదు మామగారు కోడలు పద్ధతి విధానం సంస్కృతి సాంప్రదాయాలు నచ్చి వంట రాకపోతే ఏం పర్వాలేదమ్మా మంచి మనసుంటే చాలు మీ అత్తయ్య చేస్తుందిలే తర్వాత మెల్లగా నేర్చుకోవచ్చులే ఇప్పుడే కంగారు వచ్చింది అని కోడల్ని రా వెళ్ళనిచ్చేవారు కాదు అరుంధతి కోడల్ని కూర్చోబెట్టి అన్నీ తల్లో నాలుకల తానే చూసుకుంటూ ఉండేది అలాగే శ్రేయ కూడా ఆ కుటుంబంలో ఉన్న ప్రతి వ్యక్తికి చాలా విలువ ఇచ్చి తల్లో నాలుకల పాలల్లో పంచదారలా ఆ కుటుంబంలో చాలా బాగా కలిసిపోయింది ఇక రాజారాం రాజేశ్వర్లకి శ్రేయ ఒక్కటే కూతురు కాబట్టి జగన్ ఆమె గగన్ ఆమె తల్లిదండ్రుల ప్రేమకి దూరం కాకూడదు అనుకుని ప్రతి శనివారం ఆదివారం కూడా వీళ్ళకి సెలవు కావడంతో అత్తగారి ఇంటికి తీసుకెళ్ళి శనివారం ఆదివారం శ్రేయని వాళ్ళ తల్లిదండ్రులతో గడపనిచ్చి మళ్ళీ తిరిగి సోమవారం ఇక్కడికి తీసుకొచ్చేవాడు అలా చాలా హాయిగా ప్రశాంతంగా వాళ్ళ ఇల్లు గడిచిపోతోంది వాళ్ళ ఇంట్లో ఎన్నో సంవత్సరాల నుంచి రంగనాయికి అనే పని మనిషి పనిచేస్తుంది రంగనాయికి ఎప్పుడూ అంటుంది శ్రేయ లాంటి కోడలు వచ్చిన ఏ అత్తగాడైనా చాలా సంతోషంగా ఉంటారు అని ఇది ఇలా ఉండగా ఒకరోజు వరుణ్ అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర భోంచేస్తూ ఉండగా తాను ఒక అమ్మాయిని ప్రేమించానని ఆ అమ్మాయి కూడా బీటెక్ చేస్తోందని చెప్పాడు అయితే మరి ఏమనుకుంటున్నావు నువ్వు నీ భవిష్యత్తు గురించి అని అడిగారు వాసుదేవ్ గారు అనుకోవటానికి ఏముంది నాన్న ఇంకా నాకు కూడా ప్లేస్మెంట్ వచ్చేసింది కాబట్టి నేను కూడా పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను తన పేరు మాలిక ఇక తనని నేను పెళ్లి చేసుకొని మన ఇంటికి తీసుకురావటమే తరువా అన్నాడు వరుణ్ కంగారు పడకురా ముందు వాళ్ళ ఇంటి వివరాలేంటో వాళ్ళ కుటుంబం వివరాలేంటో కనీసం అంతవరకైనా తెలుసుకుందాం ఇప్పుడేటు ప్రేమ వివాహాల పుణ్యమాన్ని అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాల గురించి తెలుసుకునేంత లోట్లు పాట్లు గురించి కనుక్కునేంత అవసరం ఉండట్లేదు కాబట్టి కనీసం అమ్మాయి తన తల్లిదండ్రుల గురించి అయినా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కదా కాస్త ఆలోచించి మెల్లగా అడుగు వేద్దాం అన్నయ్యకి చేయలేదా పెళ్ళి అన్నయ్యకి మాత్రం టైం తీసుకోకుండా వాడు అడగగానే మేమేమీ చేసేయలేదు కదా అన్నారు వాసుదేవ్ గారు కానీ వరుణ్ణి మాలిక తనకి ఇంట్లో సంబంధాలు చూసేస్తున్నారని కాబట్టి ఇక తను పెళ్లి చేసుకోకపోతే ఎప్పటికీ కూడా వరుణ్ని తను చేరుకోలేనని చెప్పడంతో ఆమె వెక్కి వెక్కి ఏడవడంతో భయపడిపోయిన వరుణ్ ఒకవైపున తన తల్లిదండ్రులు చూస్తే అన్నయ్యతో పోల్చి తన పెళ్లికి చాలా గడువు పెడుతున్నారు ఇలా అయితే ఇది అయ్యే పని కాదు అనుకున్న వరుణ్ వెంటనే మాలికని తీసుకెళ్లి రిజిస్టార్ ఆఫీసులో పెళ్లి చేసేసుకుని ఎందుకైనా మంచిదని పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ పెట్టుకుని ఆ తరువాత ఆమెని గుడికి తీసుకెళ్లి తాలికట్టి మరీ ఇంటికి తీసుకొచ్చాడు దాంతో ఏం మాట్లాడాలో అర్థం కాక అరు ృంధతి వాసుదేవ్ అలాగే బిత్తరపోయి చూస్తూ నిలబడిపోయి ఉన్నారు ఈలోపు గగన్ శ్రేయ కూడా అక్కడికి వచ్చారు దాంతో మేము పెళ్లి చెయ్యము అనలేదు కదరా ఎందుకు అంత త్వరపడి ఇంత కంగారు పడిపోయి ఇలా దిక్కులేని వాళ్ళ పెళ్లి చేసుకుని రావాల్సిన అవసరం ఏమొచ్చింది అన్నాడు తేరుకుని వాసుదేవ్ గారు మీరు చెయ్యను అన్నాడని కాదు డాడీ కానీ ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే మాలికా వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళ అమ్మా నాన్న మాలికకి సంబంధాలు చూస్తున్నారట వెంటనే ఆమెకి వివాహం జరిపించేయాలని వాళ్ళు పూనుకున్నారట అందుకే నాకు వేరే దారి లేక ఇలా చేయాల్సి వచ్చింది క్షమించండి అనేసాడు వరుణ్ దాంతో ఏం మాట్లాడాలో అర్థం కాక వాసుదేవ్ గారు అరుంధతిని పిలిచి కొత్త కోడల్ని లోపలికి తీసుకెళ్ళు అని చెప్పారు దాంతో పని మనిషి రంగనాయకని పిలిచి వెళ్ళి హారతి తీసుకురమ్మనమని చెప్పింది అరుంధతి హారతిపళ్ళెం తీసుకొని వచ్చిన రంగనాయికి ఒక్కసారే మాలికను చూసి బిత్తరపోయి నోరు తెరిచి నిలబడి హారతిపళ్ళెం అరుంధతి చేతిలో పెట్టింది దాంతో శ్రేయా గగన్ కూడా ఏంటి రంగనాయకి ఇలా వింతగా చూస్తోంది ఆమె వైపు మాలిక ఏమైనా వింతగా కనిపిస్తోందా అని ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకున్నారు అరుంధతి హారతిచ్చి కొత్త కోడలిని లోపలికి వెళ్ళమని కుడికాలు పెట్టి వెళ్ళమ్మా అని చెప్పిన తర్వాత రంగనాయకిని ఆపి ఎందుకని ఆ అమ్మాయి వైపు నువ్వు అలా చూస్తున్నావు అని అడిగింది అసలు మీకు ఏం తెలుసని చిన్నబాబు అమ్మాయిని మీ ఇంటి కోడలుగా చేసుకొచ్చాడమ్మగారు అసలు మీకు వాళ్ళకి ఎక్కడైనా సాపత్యం ఉందా నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది మీకు వాళ్ళకి అని చెప్పుకొచ్చింది రంగనాయికి అదేంటి రంగనాయికి తన గురించి నీకేదో తెలిసినట్టు చెప్తున్నావు అనగానే శ్రేయ గగన్ వాసుదేవ్ గారు కూడా అక్కడే ఉన్నారు వరుణ్ మాత్రం మాలికని తీసుకుని గదిలోకి వెళ్ళిపోయాడు ఆ అమ్మాయి ఎవరో తెలుసా అమ్మ మీకు ఆ అమ్మాయి వాళ్ళ ఇల్లు మా ఇంటి పక్కనే వాళ్ళమ్మ కూడా ఇళ్లల్లో పాచి పనులు చేస్తుంది వాళ్ళ నాన్న పచ్చి తాగుబోతు ఆ అమ్మాయికి ఒక అన్న వదిన ఉన్నారు వాళ్ళ అన్న పని పాట చేయడు వాడికి పెళ్లి చేస్తే వాడి పెళ్ళాం ఇక్కడ ఉండి చివరికి దాని రెక్కల కష్టం కూడా వెళ్ళే పడి తింటున్నారని తట్టుకోలేక నెలలో ఒక ఐదారు రోజులు ఇక్కడ ఉంటే ఇరవై రోజుల పాటు పుట్టింట్లోనే ఉంటుంది వాడికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు అసలు ఈ అమ్మాయి ఇంత పెద్ద కాలేజీలో ఎలా చదివింది నువ్వు చెప్పే ఇదైతే అని అన్నారు ఒక్కసారిగా అరుంధతి వాసుదేవి గారు ఎలా చదవటం ఏంటమ్మా ఆ అమ్మాయికి వాళ్ళ కులం కింద స్కాలర్షిప్ వస్తుంది దానికి తోడు వాళ్ళని వీళ్ళని పట్టుకొని అనాథల కింద ఫీజులు కట్టే వాళ్ళు ఉంటారు కదా దిక్కులేని వాళ్ళకి అలా కట్టించి తీసుకొచ్చిన సీట్ అది ఆ అమ్మాయికి అలా వచ్చిన సీటుతో ఆ అమ్మాయి మన బాబు చదివే కాలేజీలో సీటు సంపాదించి చదవటం మొదలుపెట్టింది దాంతో మన బాబు ఆ అమ్మాయి ప్రేమలో ఎలా పడ్డాడో ఆ అమ్మాయి మాటల్లో ఎలా పడ్డాడో నాకేమీ అర్థం కావటం లేదు అనేసింది రంగనాయకే ఇంతకీ వాళ్ళ కుటుంబం పరిస్థితులు ఏంటి అని అడిగారు అరుంధతి వాసుదేవులు ఏం లేదమ్మా వాళ్ళ నాన్న పచ్చి తాగుబోతు వాళ్ళమ్మ ఊరంతా అప్పులు చేసేసిందే వాళ్ళ ఇంట్లో ఎవరు కష్టపడి పనిచేయరు ఎంతసేపటికి పక్క వాళ్ళ మీద పడి బ్రతకటమే మరి ఇప్పుడు ఈ అమ్మాయిని చూస్తే కోడలుగా చేసుకుని తీసుకొచ్చుకున్నారు రేపొద్దున పరిస్థితి ఏంటో నాకేం అర్థం కావటం లేదు అనేసి వెళ్ళిపోయింది రంగనాయికి ఆ తర్వాత అరుంధతి వాసుదేవ్ ఒకరి ముఖాలు ఒకళ్ళు చూసుకున్నాక వాసుదేవ్ నీ పెంపకం ఇలా తగలబడింది అనేసి బయటికి వెళ్ళిపోయారు అరుంధత్తో ఇక పెద్ద కొడుకు అయితే వాడు తొందరపాటు నిర్ణయం తీసుకున్నాడు సరే మమ్మీ నువ్వు వాడు నిర్ణయం తీసుకునే ముందు నీతో వాడు చెప్పకుండా అయితే ఉండడు కదా ఒక్కసారైనా సరే డాడీను నన్ను అడగమని చెప్పావా వాడు ప్రేమించాను అన్న వెంటనే నువ్వు పెళ్లికి సరేనని డాడీతో అనిపించడమే మొదటి తప్పు కదమ్మా ఆలోచించకుండా తీసుకున్నటువంటి నిర్ణయానికి నువ్వు చాలా బాధపడతావు అనేసి వెళ్ళిపోయాడు గగన్ శ్రేయాన్ని తీసుకొని ఇక మాలిక విషయానికి వస్తే మాలిక ఒక పది రోజుల పాటు అస్సలు వంచిన తల ఎత్తకుండా నోట్లో మాట కూడా రానట్టుగా అస్సలు బయటికి ఎలాంటి శబ్దం కూడా చేయకుండా అసలు పిల్లిలాగా ఉంటూ ఆ ఇంట్లో వాళ్ళందరినీ కూడా వంచిన తల ఎత్తకుండా గమనించడం మొదలుపెట్టింది మామగారు ఇలా వెళ్ళటం అలాగే తోడికోడలు బావగారు ఉద్యోగాలకు వెళ్ళటం ఇవన్నీ గమనించసాగింది ఈలోపు వరుణ్కి కూడా ఉద్యోగం రావటంతో వరుణ్ కూడా ఉద్యోగం వచ్చిందని చెప్పాడు ఇంట్లో ఎంత వచ్చిందిరా ప్యాకేజ్ అని అడిగాడు గగన్ నెలకి ముప్పై ఐదు వేల రూపాయలు అన్నయ్య అంటే ముప్పై ఐదు వేలు రావటం ఏంట్రా నీకు అన్నాడు గగన్ వరుణ్ణి మరి నేను మాలిక మీద కాన్సన్ట్రేషన్ చేసి ఎడ్యుకేషన్ మీద అంతగా కాన్సన్ట్రేషన్ చేయలేదు నేను సరిగ్గా అటెండ్ అవ్వలేదన్నయ్య ఇంటర్వ్యూ కూడా అందుకనే శాలరీ తగ్గింది అన్నాడు వరుణ్ ఏమో లే జాగ్రత్తగా చేసుకో అనేసి వదిలేశాడు గగన్ కానీ వాసుదేవ్ గారికి ఒళ్ళు మండిపోయింది మరి ఇప్పుడు ఆ అమ్మాయి ఉద్యోగం చేదారా అని అడిగారు ఆయన లేదు నాన్న తనకి ప్రతి సబ్జెక్ట్లో కూడా ముప్పై మార్కులు ముప్పై ఒక్క మార్కు రావటమే చాలా కష్టం అది కూడా తను కాపీ చేసి ఎవరైనా చూపిస్తే రాయగలుగుతుంది తనేమి మెరిట్ స్టూడెంట్ కాదు నాన్న బిలో యావరేజ్ స్టూడెంట్ అని చెప్పాడు వరుణ్ దాంతో తల దేనికేసి కొట్టుకోవాలో కూడా వాసుదేవ్ గారికి అర్థం కాలేదు ఒక్కొక్క విషయం తెలుస్తున్న కొద్దీ తల గిరగిరా తిరిగిపోసాగింది ఆ ఇంట్లో అడుంధతికి కూడా ఇది ఇలా ఉండగా ఒక రోజున మాలిక ఇంట్లో ఎవరూ లేని సందర్భంలో మెల్లగా అత్తయ్య అంటూ అరుంధతి పక్కన చేరింది ఆ ఏంటి చెప్పు అందే అరుంధతి ఏమి లేదు అత్తయ్య కాసేపు మీతో మాట్లాడదామనిపించి ఇంట్లో ఎవరు లేరు కదా అందుకే ఇలా వచ్చాను అందే ఈలోపు ఆవిడ దేవుడి దగ్గరికి ఒత్తులవి రెడీ చేసుకుని పూజ చేసుకోవటానికి సమాయత్తం అవుతుంది అయితే పూజ గదిలోకి వెళ్ళి చూసి ఇవన్నీ వెండి సామాను వెండి విగ్రహాలేనా అని అడిగింది మాలిక అవునమ్మా వెండివే వీటిల్లో నా పుట్టింటి వాళ్ళు నా అత్తంటి వాళ్ళు కలిపి ఇచ్చినవి నాకు స్త్రీధనంగా మా అత్తగారు నేను కోడలుగా వచ్చానని నాకు కానుకగా ఇచ్చినవి ఉన్నాయి కాబట్టి నేను వెండి విగ్రహాలకి వెండి పూజ వెండి పూలతోనే పూజ చేసుకుంటాను అని చెప్పింది అరుంధతి వైపే ఎంతో ఆశగా చూస్తూ అక్కడే కూర్చుండిపోయింది మాలిక ఆ తర్వాత అత్తయ్య మీ నగలు చూపించరా మీ చీరలు చూపించరా అని ఆ గదిలోకి వెళ్ళిపోయింది బరాబరా పిలవకుండానే ఆవిడ ఏమైనా అంటే నొచ్చుకుంటుందేమో అన్నట్టుగా కూర్చోబెట్టి నగలు చీరలు అన్నీ చూపించారు దీని ఖరీదంతా దీని ఖరీదంతా దీని ఖరీదంతా దీని ఖరీదంతా అని ఒకటికి పదిసార్లు అడగటం మొదలుపెట్టింది మాలిక అవి ఎప్పుడెప్పుడు పోనమ్మా నాకు మా అత్తగాడు పెట్టినవి మా అత్తగాడికి వాళ్ళత్తగాడు పెట్టినవి కూడా ఉన్నాయి అందులో అని చెప్పింది అరుంధతి మరి అక్కకి మీరేం పెట్టలేదా అని అడిగింది మాలిక ఎందుకు పెట్టలేదమ్మా తనకి పెట్టాల్సినవి తనకి పెట్టావు ఇదిగో ఇవి నీకని చేయించాము అని తన చేతిలో కూడా ఒక బాక్స్ పెట్టేసింది అరుంధతి థ్యాంక్ యూ అత్తయ్య అని మాలిక ఆ మిచ్చిన నగలు తీసుకెళ్ళి మెళ్ళో అలంకరించేసుకుంది వెంటనే ఆ తరువాత మరొక రోజున అక్క అక్క అనుకుంటూ గగన్ లేని సమయంలో శ్రేయా వాళ్ళ బెడ్రూమ్లోకి వెళ్ళింది అక్క నీ పెళ్ళికి పెట్టిన నగలు చీరలు చూపించవు నాకు అవును నువ్వు జాబ్కి వెళతావా నీ శాలరీ ఎంత అని అడిగింది శ్రేయని నా శాలరీ సెవెంటీకే వస్తుందమ్మా అవును ఉద్యోగానికి వెళ్తాను నాకా ఇవిగో ఈ బాక్స్ ఏమో అత్తయ్య గారు పెట్టిన నగలు అవి కాకుండా ఈ పది సెట్లు మా అమ్మగారు వాళ్ళు పెట్టిన నగలు అని తీసి చూపించింది శ్రేయ దానికి తోడు ఇవో ఇందులో నా చీరలు చూడు నేనంత పెద్దగా చీరలు కట్టుకోను ఆఫీస్కి ఎక్కువ నేను డ్రెస్సెస్ వేసుకెళ్తాను అత్తయ్య ఎప్పుడైనా పండగలు ముఖ్యమైన అకేషన్లు ఉంటే తనే నాకు చీర కడతారు నాకు చీర కట్టుకోవటం కూడా అంతగా రాదు అని చెప్పింది శ్రేయ అవన్నీ చూసి వెళ్ళిన తర్వాత విపరీతమైనటువంటి ఆశతో పాటు ఆక్రోశం ఉక్రోషం కూడా కలిపి రాసాగాయి మాలికకి ఎలాగైనా సరే అత్తాకోడల్ని విడగొట్టేయాలి అని కంకణం కట్టుకుని అనుంధతి మీద శ్రేయకి శ్రేయ మీద అరుంధతికి ఉన్నవి లేనివి చెప్పటం మొదలుపెట్టింది మాలిక కానీ అన్ని సంవత్సరాలుగా కలిసి ఉంటున్నటువంటి వాళ్ళు తను చెప్తున్నటువంటి మాటలకి అస్సలు ఏమీ వినకపోగా వాటిని పెడచెవిన పెట్టి వాళ్ళు ఇదివరకటి కన్నా చాలా ప్రేమగా ఉండటం గమనించింది మాలిక ఓహో కోడళ్ళని అయితే నేను విడగొట్టలేనమాట ఇంకొకలా వెళ్తాను నేను ఇలా కుదరకపోతే అనుకుంది మాలిక అయితే ఈలోపు ప్రతి శనివారం ఆదివారం పుట్టింటికి వెళుతూ వెళుతూ శ్రేయ తన గది తాళాలు కబోర్డ్ తాళాలు అత్తగాడికి ఇచ్చి వెళుతుంది అత్తగాడు అవన్నీ క్లీన్ చేయించేసి మళ్ళీ తాళాలు వేసి తాళాలు ఆవిడ దగ్గర పెట్టుకుంటారు అయితే ఈసారి మాత్రం అలా తాళాలు ఇచ్చేసి శ్రేయ గగన్ వెళ్ళగానే ఆ గదంతా క్లీన్ చేయించేసిన అరుంధతి తాళాలు దిండి కింద పెట్టుకుని నిద్రపోయింది అరుంధతి స్నానానికి వెళ్ళిన సమయం చూసి అరుంధతి బెడ్రూంలో దూరి ఆ తాళాలని తీసుకుని శ్రేయ వాళ్ళ బెడ్రూంలోకి దూరి శ్రేయక వాళ్ళ పుట్టింటి వాళ్ళు పెట్టిన పది సెట్లలో నుంచి రెండు నగల సెట్లు తీసేసి వాటిని తన పుట్టింటికి తరలించేసింది మాలిక తర్వాత శ్రేయ వచ్చిన తర్వాత వెతుక్కుంటే రెండు నగల సెట్లు కనిపించలేదు దాంతో గగ నగ్గి మీద గుగ్గిలమైపోయి తల్లి మీద కేకలు వేసి ఏవమ్మా ఏమైపోయాయి అవేదో మనం పెట్టిన పోయినాయి అన్నా కూడా మనకి పెద్ద బాధ అనిపించదు మళ్ళీ అలాంటివి చేయించవచ్చు కానీ ఒకగానొక్క కూతురని వాళ్ళెంతో ముద్దుగా ముడిపంగా గాఢంగా పెట్టుకున్న నగల్లో నుంచి చండాలంగా మన ఇంట్లో రెండు సెట్లు మిస్ అయ్యాయంటే నేను మా అత్తయ్య గారికి మావయ్య గారికి ఏం చెప్తానమ్మా ఎంత అసభ్యంగా ఉంటుందో అర్థం చేసుకున్నావా నువ్వు అని గగన్ అరుంధతి మీద కోపంతో మండిపడ్డాడు అయితే వాసుదేవ్ గారు అరుంధతిని నువ్వు అసలు తాళాలు తీసుకున్నావు బాగానే ఉంది తీసుకున్న దానివి నువ్వు మంచాల కింద దెల్ల కింద పెట్టి వెళ్ళటమేంటి నువ్వు బెడ్రూమ్ డోరు క్లోజ్ చేసుకోకుండా బాత్రూమ్ డోర్ క్లోజ్ చేసుకొని స్నానానికి వెళ్ళటమేంటి వయసు రాగానే సరికాదతి కాస్తైనా జ్ఞానం ఉండాలి నీకు అన్నారు ఆయన ఇది ఇలా ఉండగా ఆ నగలన్నీ పోయాయనే కంగారులో ఇల్లంతా వెతకడం మొదలుపెట్టారు ఇంట్లో వాళ్ళందరూ అయితే అంతలోపు మాలిక కలగజేసుకొని అసలు ఇదంతా ఎందుకు వెతుక్కుంటున్నారు మీ అందరు పిచ్చోళ్ళులాగా నగలు పోయాయే అనుకోండి తీసిన దొంగ దగ్గర కదా వెతకాలి అంది ఇంతకీ ఎవరా దొంగ అని అడిగింది అరుంధతి ఇంకెవరో మీ ఇంట్లో పని మనిషి రంగనాయకుందిగా ఆ రంగనాయకే తీసుంటుంది ఆ నగల్ని అనేసింది మాలిక ఆ మాటలకి ఒళ్ళు మండిపోయిన రంగనాయికి ఏమమ్మోయ్ మాట మాటలు మర్యాదగా రాని నీలాగా నేను కూటికి కులానికి నువ్వేమైనా తక్కువ అయ్యి ఎక్కువ వాళ్ళలో కలవాలని చెప్పి నువ్వు అడ్డమైన ప్రేమలు అడ్డం పెట్టుకొని పెళ్ళిళ్ళు చేసుకొని ఇంత పెద్ద పెద్దళ్ళకి కోడలు అయిపోయి ఏల్దాం అనుకుంటున్నావేమో నేను మాత్రం అమ్మగారింట్లో పాతిక సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను నోరు కాస్త సంభాళించుకో ఏమో నువ్వే తీసావేమో నువ్వే తీసి మీ పుట్టింటికే పంపించావేమో ఎవడికి తెలుసు అనేసింది రంగనాయకి అంటే నన్ను దొంగనంటావటే అంది మాలిక ఉన్నమాట అంటే ఉలికెక్కువని నువ్వేంటో నీ బతుకేంటో వీళ్ళకి తెలియదేమో కానీ నాకు తెలియదా ఏంటమ్మా నువ్వు ఇక్కడికి వచ్చి ఇంతగా నటిస్తున్నావు కానీ నీ పుట్టింటి దగ్గర కొంపలో నువ్వు చేసేదేంటి ఇంతెత్తును కొప్పు పెట్టుకుని నువ్వు వీధి కుళాయిల దగ్గర బిందెలు వేసుకుని వచ్చి ఆడవాళ్ళతో తగాదాలు పోట్లాటలు గొడవలు పెట్టుకుని బిందెలతో కొట్టుకొని తిట్టుకున్న ఉన్న తిట్టుకున్న రోజులు ఎన్నున్నాయో నన్ను అడగాలి నువ్వు ఏ రోజు కూడా ఆ రోజు కట్టెల పొయ్యిల మీద వంటలు వండుకొని తినటానికి తిండి లేక చివరికి పుల్లలు ఏరుకొచ్చుకొని ఆ పుల్లలతో పొయ్యిలు రాజేసుకొని బ్రతికిన వాళ్ళు మీరు ఊడు ఊడంతా అప్పులు చేసి మీ ఇంటి మీదొచ్చి అప్పుల వాళ్ళు పడితే సమాధానాలు చెప్పలేక ఎక్కడ ఖాళీ దొరికితే అక్కడ దాక్కున్న జన్మలు మీవే మీరు నన్ను అంటారా నేనే రోజు మీలాగా అతి గతి లేకుండా లేను నీ నోటికొచ్చినట్టు నువ్వు మాట్లాడితే పట్టానికి అందరు అంగనాయికి అంతలోకి వరుణ్ ఇంటికి వచ్చి ఏం జరిగింది అని అడిగాడు చూసారా చూసారా కొత్త కోడల్ని అనుగోలు లేకుండా ఇంటిళ్ళ పాది కలిసి నా మీద దొంగతనం వేశారండి మీ వదిన నగలు పోయాయని అవి నేనే తీశానని అంటున్నారు అందరూ అంది మాలిక ఎవరన్నారమ్మా నిన్ను ఎవరికేం పని నిన్ను అనాలని నువ్వందరూ ననవోతే నయమేనని వాసుదేవ్ గారు అక్కడి నుంచి వెళ్ళిపోయారు చి వెదవ జన్మ వెదవ మనుషులు అనుకుంటూ గగన్ శ్రేయం తీసుకుని వెళ్ళిపోయాడు అరుంధతి దగ్గరికి వెళ్ళి వరుణ్ నా భార్య తీయటం ఇక్కడ ఎవరు చూశారమ్మా చూసినట్టే తనని నిందించటం ఏంటి అని అడిగాడు అసలు ఎవ్వరూ నీ భార్యను ఒక మాట అనలేదురా తనే పనెమ్మాయి రంగనాయకి తీసింది అందే దాంతోనే ఇదంతా మొదలైంది అందే అడుంధతి అయ్ నువ్వు చూసావా రంగనాయకి తీయటం నీకెందుకే పనికి మళ్ళిందానా పద గదిలోకి అని మాలికని ఈడ్చుకెళ్ళాడు వరుణ్ ఇది ఇలా ఉండగా పెళ్ళయ్యి రెండు నెలలు అయిందో లేదో హోడాహోడీగా పోట్లాడుకోవటం మొదలుపెట్టారు మాలిక వరుణ్ వరుణ్ వాళ్ళకి కుడివైపు ఉన్న గదిలో అరుంధతి వాళ్ళు ఎడం వైపు ఉన్న గదిలో గగన్ వాళ్ళు ఉంటారు వీళ్ళ గొడవలకి గోలలకి వీళ్ళు లోపల ఒకళ్ళ మీద ఒకళ్ళు విసిరు కొట్టుకునే వస్తువులకి తల బద్దలైపోయి వాళ్ళకి రాత్రంతా నిద్ర లేకుండా మనశ్శాంతి లేకుండా అయిపోతుంది ప్రతిరోజు ఒక రోజున తెల్లాడే కోడలైనటువంటి మాలికని అసలు ఏమైందమ్మా ఎందుకు గొడవ పడుతున్నారు మీరు అంత అవసరం ఏమొచ్చింది అందే అరుంధతి ఏముంది మీ అబ్బాయికి నా మీద మోజు పోయింది కదా ప్రేమించాను ప్రేమించాను అని నా చుట్టూ కుక్కలా తిరిగాడు ఇప్పుడు పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చిన తర్వాత మీ పెద్ద కోడల్లాగా నేను కట్నాలు కానుకలు తీసుకురాలేదు కదా నాకు ఉద్యోగం రాలేదు కదా ఒక్కడే ఉద్యోగం చేయాల్సి వస్తుంది గొర్రెతో ఒక బెత్తడి జీతం మీ అబ్బాయి తీసుకొచ్చేది నా బ్యూటీ పార్లర్ ఖర్చులకు కూడా సరిపోవట్లేదు దాంతో మీ అబ్బాయిని ఇంకా సంపాదించమన్నానని నొప్పి పుట్టిందంట పెళ్లాన్ని సంపాదించడానికి మగత లు పౌరుషాలు గుర్తు కానీ మిగతా విషయాల్లో బానే గుర్తొస్తాయిలే మీ అబ్బాయికి ఎంతైనా సరే నా కొంగు పట్టుకొని తిరిగాడని జీవితాంతం నా కాళ్ళు పట్టుకొని నువ్వు లేని నేను బతకలేనన్నాడని మీ అబ్బాయిని పెళ్లి చేసుకున్నాను తెలుసా నీకు అనేసింది అరుంధతితో మాలిక ఆ మాటలకి అరుంధతికి తల బద్దలైపోయింది ఏం మాట్లాడాలో అర్థం కాక ఇక ఆ రోజు నుంచి కూడా మాలికలో చాలా మార్పు రావటం మొదలైంది ఒకవైపున వైపున భార్యాభర్తలు విపరీతంగా పోట్లాడుకోవటం తర్వాత అత్తగారిని అత్త రిమోట్ ఇవ్వు అత్త నా కాళ్ళ ముందు అత్త జ్యూస్ ఎత్తరా అత్త కాఫీ ఇవ్వు అత్త టీ ఇవ్వు అత్త టిఫిన్ పెట్టు అని అడుంధతి ఏదో పదహారేళ్ళ పడుచైనట్టు అరుంధతికి పనుల మీద పనులు పురమాయిస్తోంది మాలిక ఏం మాట్లాడాలో అర్థం కాక అడుంధతి మాత్రం పోనీలే చిన్నది తెలుసుకుంటుందిలే అని ఎంత మాలిక విసిగించినా కూడా విసుక్కోకుండా ఆమెకి అవని ఇవని ఇస్తూనే ఉండేది కానీ రంగనాయికి మాత్రం ఒక మాట అని నవ్వేసి వెళ్ళిపోయింది అక్కడి నుంచి నీకో విషయం తెలుసా మాలిక అని అడిగింది రంగనాయికి ఏంటి మాలిక కాదు మాలిక మేడం అంది మాలిక అదేలే మాలిక మేడం కొంచెం కాళ్ళు పైకి పెడితే నేను గది ఊడ్చుకుంటానంటే అదిగో అక్కడక్కడ ఆ మూల ఆ మూల ఇదిగో ఇక్కడిక్కడ ఈ మూల ఏ మూల సరిగ్గా ఉడువు నువ్వు పని మనిషివేగా జీతం డబ్బుల కోసం ఏదో ఇంటికి యజమాని అన్నట్టు పూజలు కొడతావేంటి అంది మాలిక నా సంగతి పక్కన పెట్టలే కానమ్మ ఒక విషయం చెప్పన వెనుకటికి ఒక మేకలు కాసేదాన్ని ఒక మహారాజు చాలా అందంగా ఉందని వలచి పెళ్లి చేసుకున్నాడట చేసుకుంటే అందమాలిక దాన్ని బోయిలు పల్లకీలు మోసుకుని తీసుకెళ్తున్నారట ఆ తీసుకెళ్తారు అయితే అంది మాలిక అదే సమయంలో నాలాంటి ఒకటి చింతకాయలు కోస్తోందట ఆ కోస్తే వంకర టింకరగా ఉన్నాయి ఇవి ఏం కాయలు అని అడిగిందట అది అలాగే నడమంత్రపు సిరి నరానకుండని పుడతయ్యమ్మ కొంతమందికి దరిద్రగొట్టు బుద్ధులు అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది పని మనిషి రంగనాయికి దీనికి ఒళ్ళంతా పొగరే దీన్ని పీకితే గానీ ముందు ఇల్లు బాగుపడదు అనుకుంది మాలిక ఇది ఎలా ఉండగా మాలిక నెల తప్పిందనే విషయం తెలిసింది ఇంట్లో అందరికీ దాంతో మాలికని ఎవరు ఏమీ అనటం మానేశారు అంతకుముందు అన్నది కూడా లేదు కానీ ఇప్పుడు మాత్రం ఇక వరుణ్ కూడా ఏమీ అంటలేదు ఆక మాలిక గర్భవతి అయింది అని తెలియగానే మాలిక వాళ్ళ అమ్మ సూరమ్మ మాలిక వాళ్ళ నాన్న సుబ్బయ్య మాలికను చూడటానికి వచ్చారు వస్తే వచ్చారు సుబ్బయ్య విపరీతంగా తాగి తూలుతూ చుట్ట తాగుతూ ఇల్లంతా ఎక్కడ పడితే అక్కడ ఉమ్మేస్తూ వచ్చాడు అలాగే ఆమె అమ్మ సోరమ్మ కూడా తల ముడేసుకుని చీర కొంగులు పైకి దోపి కుడివైపు బయట వేసుకుని భయంకరంగా కిళ్ళీలు నవ్వులుకుంటూ వచ్చింది అరుంధతి వాళ్ళింటికి వాళ్ళని చూసిన వాసుదేవు గారు తల గోడకేసి కొట్టుకోవటం మొదలు పెట్టారు అరుంధతి మీరు గదిలోకి వెళ్ళిపోండి నేను చూసుకుంటాను మీకు దండం పెడతాను అందే వాసుదేవ్ గారిని ఈలోపు గగన్ శ్రేయ వచ్చి ఎవరమ్మా రోడ్డు మీద ముష్టోల్ని డైరెక్ట్గా డైరెక్ట్గా ఇళ్లలోకి చేస్తున్నావు నువ్వు తల చేస్తుందా అన్న గగన్ మాటలకి ఉష్షు ఉష్ ఉష్ అరవకరా నాయన వాళ్ళు మీ తమ్ముడి అత్తా మామ అని చెప్పింది అరుంధతి అత్తా మామ ఏంటి వీళ్ళ అనేసి గదిలోకి వెళ్ళిపోయాడు గగన్ ఆ తరువాత కూతురి వంక పెట్టుకొని వచ్చిన వాళ్ళు ఇక అరుంధతిని వేధించుకు తినటం మొదలు పెట్టారు వంటగదిలోకి వెళ్ళిపోయి ఇంతంత గోధుమ పిండిని కలిపేసి మనిషికి ఒక యాభై చపాతీలు చొప్పుని చేసుకోవటం తినేయటం ఇంతెంత అన్నాలు వండుకోవటం అలాగే అరుంధతిని నీకు వంట చేత కావటం లేదు నువ్వు చప్పగా వండుతున్నావు మా అమ్మాయి చిక్కుపోతుంది ఇలా వండకూడదు కడుపుతో ఉన్న వాళ్ళకి పెట్టే తిండి ఇది కాదని తన భర్త సుబ్బయ్యను బయటికి పంపించి సోరమ్మ ఉప్పు చేపలు ఎండు చేపలు అలాగే గాడిద మాంసమని అలాగే నత్తలని అయ్యని ఇయ్యని తెప్పించి ఈ పెడితే బలం ఈ వండు అని చెప్పడంతో అరుంధతికి కడుపులో తిప్పేసి వాళ్ళు వండుకున్న గిన్నెలు కూడా పక్కకు పడేయటం మొదలుపెట్టింది ఇది ఎలా ఉండగా ఒక రోజున మాలికకి సీమంతం చేయాలి అని అనుకున్నారు అందరూ కూడా ఫంక్షన్ హాల్ బుక్ చేసి బయట చేద్దాములే అంది అరుంధతి ఎందుకు లంకంత కొంపుండగా ఫంక్షన్ హాల్ అదొక ఖర్చు ఏమక్కర్లేదులే అనేసేశారు మాలిక వాళ్ళ అమ్మా నాన్న గగన్ గగన్ ఫ్రెండ్స్ శ్రేయ ఇంటికి వచ్చిన సమయంలో చూస్తే సోరం ఏమో హాల్లో కూర్చుని చుట్ట తాగుతూ ఎదురుగా ఉన్నటువంటి ఫ్లవర్ బాజులో ఫ్లవర్స్ తీసి ఉమ్మివేయటం ఇంకో పక్కన సుబ్బయ్యేమో చీప్గా కూర్చొని కాళ్ళు రెండు సోఫాలో పెట్టి టీవీలు చూస్తూ మందు తాగటం చూసి కడుపులో తిప్పేసి గగన్ తల్లిని పిలిచి అమ్మా ఇది ఇల్లా క్లబ్బా అసలు ఏమనుకుంటున్నావు నువ్వు నా ఫ్రెండ్స్ని తీసుకుని నేను ఈరోజు డిన్నర్కి వస్తున్నానని చెప్పాను కదా ఇంత చండాలంగా నుంచేది అని అడిగాడు అరుంధతిని ఏం నాయనా నేనేం చేయలేకపోతున్నానరా అన్న అరుంధతి మాటలకి అసలు ఇది అత్తగారు అయితేనే కదరా ముందు దీన్ని వాళ్ళ కింద పని మనిషి అనుకోవాలి అన్నారు వాసుదేవ్ గారు దాంతో నేను నా ఫ్రెండ్స్ని తీసుకుని బయటికి వెళ్ళిపోతానులేమ్మా అని చెప్పి గగన్ వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు భోజనం చేయటానికి ఆ తర్వాత మాలికకి సీమంతం జరుగుతోంది సీమంతం జరుగుతుంటే చాలా పెద్ద పెద్ద వాళ్ళని పెద్ద పెద్ద కుటుంబాల్లో నుంచి ఏంచి ఎంచి పిలిచింది అరుంధతి సీమంతానికి వీళ్ళు పిలవంగా లేని మేమెందుకు పిలవకూడదు అనుకున్న సూరమ్మ పదేళ్లల్లో పనిచేసే పని వాళ్ళందరినీ కూడా పిలిచి కుర్చీలేసి కూర్చోబెట్టింది వాళ్ళు డైరెక్ట్గా పాచిపనులు చేసి వచ్చి మరీ కూర్చున్నారు వీళ్ళ పక్కన వాళ్ళు కూర్చునేసరికి వాళ్ళందరికీ తల అయిపోయి ఎవరు వీళ్ళంటే ఇంకెవరు అరుంధతి వయ్యాల వారి చుట్టాలు అనేపాటికి వాసుదేవు గారికి తల పగిలిపోవటం మొదలైంది అరుంధతి మాత్రం మీకు దండం పెడతానండి ఎలాగోలాగా ఈ పని కానిచ్చేయండి అనగానే వాసుదేవ్ గారు మీ మామ అలా తప్పు తాగుతుంటే నువ్వేం మాట్లాడవేంట్రా నీ భార్య అలా మాట్లాడుతుంటే నువ్వేం అనవేంటి అనగానే వెంటనే వరుణ్ ఏమంటావు నాన్న కడుపుతో ఉన్నదాన్ని ప్రేమించి పెళ్లి చేసుకొని తీసుకొచ్చిన దాన్నే వాళ్ళ అమ్మ నాన్న చేసేదానికి అదేం చేస్తుంది అయినా ప్రతిదానికి దాన్ని పాయింట్అవుట్ చేసుకోవటం ఎందుకు అనేపాటికి వాసుదేవ్ గారు కూడా ఏమీ మాట్లాడకుండా మౌనం వహించేశారు ఇది ఎలా ఉండగా ఒక్కొక్కళ్ళుగా అక్షింతలు వేయటం మొదలుపెట్టారు మాలిక మీద అయితే వచ్చిన పెద్దవియ్యంకుడు పెద్ద వియ్యపురాలు కూడా వేయమనుమని అక్షింతలు అరుంధతి అడగటంతో వాళ్ళంతా వచ్చిన వాళ్ళని వింతగా చూస్తూ కూర్చున్నారు ఎంతోటి సంబంధం దొరకదన్నట్టు చేసుకొచ్చినట్టున్నారు ఇదేం సంబంధం ఇదేం కథ ఇదేం గాల అని వచ్చిన వాళ్ళందరూ చెప్పుకోవటమే దాంతో వాసుదేవ గారికి ఏం మాట్లాడాలో అర్థం కాక పెద్ద వియ్యంకుడి దగ్గర కూర్చుని ఆయన ఏం మాట్లాడకుండా ఆయనతో పిచ్చాపాటి మాట్లాడుతూ కూర్చున్నారు ఈలోపు శ్రేయ తను కూడా గాజులు అక్షంతలు వేయటానికని స్టేజీ మీదకి వెళ్ళగానే అక్కడికి వచ్చిన పది మంది పని మనుషుల్లో ఒక పని మనుషులేచి ఓ ఎమ్మోయ్ నీకు పెళ్ళై మూడేళ్ళు అయినా కూడా నువ్వు గొడ్రాలివు కదా గొడ్రాలు అక్షంతలు వేయకూడదు అసలే మా పిల్ల పిల్ల జల్లని కాని హాయిగా ఉండాల్సిన పిల్లమ్మ ఇప్పుడు నీ చేత్తో వేస్తే ఎట్టాగు అని వచ్చిన వాళ్ళందరి ముందు నానా మాటలు అనేసింది శ్రేయణి దాంతో శ్రేయ కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయి గబా గబా తన బెడ్రూమ్లోకి లోకి వెళ్ళిపోయి వెక్కి వెక్కి ఆడవటం మొదలుపెట్టింది వెంటనే గగన ఆమె వెనకాలే వెళ్ళి మారు మాట్లాడకుండా సూట్ కేసులు బ్యాగులు సర్దుకుని రెడీగా పెట్టుకున్నాడు ఇక వియంకుడు పెద్ద విపురాలికి ఒళ్ళు మండిపోయి వచ్చిన వాళ్ళని ఏమన్నా బురద మీద రాయేసినట్టేనని తమ కూతురికే సర్ది చెప్పుకొని వాళ్ళు కూడా కూర్చొని ఉండటంతో గగన్ ఇటు చుట్టాలటి వెళ్ళిపోయిన తర్వాత నేను నా భార్య వెళ్ళిపోతున్నాం ఈ కొంపలో మనుషులు ఉండలేరు ఈ కొంపలో వస్తువులు దొంగతనాలు జరిగి మాయమైపోతాయి ఈ కొంపలో మనుషులకు ఒక విలువ ఉండదు ఒక గౌరవం ఉండదు చి చి ఎంత దరిద్రంగా తయారైందో ఈ కొంప అని భార్యని తీసుకుని సూట్ కేసు తీసుకుని వెళ్ళిపోయి ఒక నాలుగు రోజుల పాటు అత్తవారింట్లో ఉండి ఆ తర్వాత వాళ్ళు ఒక ఫ్లాట్ తీసుకుని ఆ ఫ్లాట్లోకి షిఫ్ట్ అయిపోయారు గగన్ వాళ్ళు ఇది ఎలా ఉండగా ఇక ఆ ఇల్లు పీకి పందిరి వేయటం మొదలు పెట్టారు సోరమ్మ సుబ్బయ్య చండాలను చండాలను చేయటం అడ్డమైన వాళ్ళని తీసుకురావటం ఇంట్లో కార్డ్స్ ఆడటం అలాగే అడుంధత్తిని వంటగదిలోకి రానివ్వకుండా వంటగది అంతా చండాలను చండాలను చేసి పెట్టడం దాంతో నేను కొంపలో పని చేయలేనని రంగనాయక్ అనగానే రంగనాయికిని పట్టుకొని రోడ్డు మీదకి ఎక్కిచ్చేసి కడుపుతో ఉన్నానని కూడా చూసుకోకుండా ఒకవైపున మాలిక ఒకవైపున మాలిక వాళ్ళమ్మ సూరమ్మ కలిసి రంగనాయికి మీద ఇంతంత ఎత్తున ముళ్ళు వేసుకొని చండాలం చండాలంగా రోడ్డు మీదకి ఎక్కి అంటే ఉసే అని ఏమే అంటే ఏమే అని పోట్లాడుతుంటే ఆ ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా ఎవరు వీళ్ళు అని వింతగా చూసుకుంటూ వెళ్ళి అరుంధతికి తెలిసిన వాళ్ళేమో అరుంధతి కోడలని వాసుదేవ్ గారు తెలిసిన వాళ్ళేమో ఆయన చిన్న కొడుకు భార్య అని చెప్పుకుంటూ నవ్వుకుంటూ వెళ్ళారు దాంతో ఇది తెలిసిన వాసుదేవ్ గారు వచ్చి అరుంధతిని దీన్ని కొంప అని ఎవరైనా అంటారా నువ్వు ఇంకా ఈ కొంపలో ఉండి ఏం చేద్దామనుకుంటున్నావే నాకు అర్థం కావట్లేదు ఈ కొంపలో ఒక అన్నం కూర వండుకోవటానికి వంటగదిలోకి వెళ్ళటానికి కూడా నీకు స్వత్ స్వతంత్రం లేదు మరి నువ్వు ఇంకా ఎందుకు ఉండాలి ఒరై నీ భార్యను తీసుకొని వేరే వెళ్ళిపో అన్నారు ఆయన వరుణ్ణి ఎందుకు వెళ్ళిపోవాలి నాన్న ఈ ఇల్లేమి మీ ఒక్కళ్ళదే కాదు కదా ఈ ఇంట్లో అన్నయ్యకి మీకు ఎలా హక్కు ఉందో నాకు కూడా అలాగే హక్కు ఉంది కదా అనేస్తాడు వరుణ్ దాంతో వాసుదేవ్ గారి మనసు ముక్కలైపోయి వెంటనే అడుంధతిని నువ్వు బట్టలు సర్దు వెళ్ళిపోదాం అనగానే మనసొంత ఇంట్లోంచి మనమెందుకు వెళ్ళిపోవాలండి అనగానే చెంప చెల్లు మనిపించి ఇంకెక్కడ కొంపే ఈ కొంపకున్న పరువు ఏ రోజు పోయింది ఈ కొంపకున్న ప్రతిష్ట ఏ రోజు పోయింది ఇహ ఏదన్నా మిగిలింది అంటే మనం కూడా వెళ్ళలేదనుకో ఉన్న ఆ కాస్త కూడా పోయి రోడ్డెక్కాల్సి వస్తుంది నోరు మూసుకొని పదమని ఆయన కూడా వేరే ఒక ఇల్లు అద్దెకి తీసుకుని ఆయనకు వచ్చే పెన్షన్తో ఆయన చేసుకునే ఆ చిన్నపాటి బిజినెస్తో ఆయన సంసారాన్ని ఆయన నడుపుకోవటం మొదలుపెట్టారు ఇదిలా ఉండగా మాలిక ప్రసవించింది మాలికకి పాప పుట్టింది మాలికకి పాప పుట్టి కొంతకాలం గడిచిపోయిన తర్వాత ఇక ఆమె తల్లి తండ్రి ఆమెతోనే ఉండి ఆ ఇంటి మీద పడి తినటం మొదలుపెట్టారు దానికి తోడు మాలిక వాళ్ళ అన్న వదినా కూడా పిల్లల్ని తీసుకుని వచ్చి ఇక్కడే పడి తినటం మొదలుపెట్టారు వస్తున్నటువంటి జీతమేమో గగంది ఇంట్లో సరిపోవటం లేదు తీరా పదిహేను రోజులు ఇరవై రోజులు కూడా అది చాలట్లేదు పైగా పిల్లకి బోలెడంత ఖర్చు అయిపోతుంది దాంతో ఒళ్ళు మండిపోయినా మాలిక ఏం బతుకునేది అసలు నువ్వు ఎందుకు పెళ్లి చేసుకున్నావో కేవలం నా మీద మోజుతో వ్యామోహంతో పెళ్లి చేసుకున్నావు మళ్ళీ వెంటనే ఇదిగో పిల్లలు పిల్లలు అని మళ్ళీ ఈ కడుపు ఒకటి ఈ పిల్ల ఒకటి నా ప్రాణానికి అయినా నీకు పెళ్ళాన్ని పోషించే పౌరుషం లేదు కానీ అనవసరమైన విషయాల్లో ఓతగి ఎగిరెగిరి మీ అమ్మ నాన్నలు మీ అన్నయ్య వాళ్ళు వెళ్ళిపోతుంటే చూస్తా నుంచున్నావు మీ అన్నయ్య చూడు ఎంత బాగా సంపాదిస్తున్నాడు రెండు చేతుల మీ నాన్న చూడు ఈ వయసులో కూడా ఎలా సంపాదిస్తున్నాడు ఎందుకు నీది ఒక బతుకైనా పెళ్ళాన్ని కూతుర్ని పోషించుకోలేని బతుకు దేని కిందైనా పడి చావరాదా అనగానే గగన్ వెంటనే వెళ్ళిపోయి ఎలాగైనా సరే భార్య మీద కసితో ఏం చేసైనా సంపాదించాలి అనే దాంతో ఉద్యోగం కూడా వెళ్లకుండా ఉద్యోగానికి కూడా మానిపడేసి అతను బెట్టింగులని గుర్ర పందాలని విపరీతమైనటువంటి తాగుడని క్లబ్బులకు వెళ్ళటమని అలవాటు పడిపోయి ఇంటికి వెళ్ళటమే పూర్తిగా మానేశాడు ఇక ఒక్కసారిగా ఇంట్లో ఖర్చులు పెరిగిపోవటం తో ఏం చేయాలో అర్థం కాక మాలిక తల పట్టుకుని కూర్చొని తనకు అత్తగారు పెట్టిన నగలు మొత్తం అమ్మేసి చివరికి పసుపు తాడుతూ మిగిలిపోయింది ఆ ఫోను సోర సోరమ్మ సుబ్బయ్య ముందు కొడుకు కోడల్ని ఇంటికి పంపించేసి ఆ తర్వాత ఇంట్లో ఉన్న సామాను మొత్తం అమ్మేయటం మొదలు పెట్టారు చివరికి ఆ ఇంట్లో ఒక చాపా దిండు తప్ప ఏమీ మిగల్లేదు మాలికకి అవన్నీ అమ్మేసి చివరికి వాటితో కూడా కూతుర్ని గడుపుకునేంత వరకు ఉండి ఆఖరి రూపాయి అయిపోయిన తర్వాత మెల్లగా చప్పా పెట్టకుండా వాళ్ళ ఇంటికి వాళ్ళు చేరుకున్నారు ఏం చేయాలో అర్థం కాని మాలిక ఇక చివరికి పాప ఒంటి మీద నగలు వంటగదిలో సామాను కూడా అమ్మేసి కొంతకాలం పాటు ఇల్లు గడుపుకొచ్చింది ఎక్కడికి వెళ్ళాడో తెలియదు భర్త ఏం చేస్తున్నాడో తెలియదు ఫోన్ చూస్తే స్విచ్ ఆఫ్ ఆఫీస్కి ఫోన్ చేస్తే రాలేదని చెప్తున్నారు ఏం చేయాలో ఏమో అర్థం కాక అప్పటికే కడుపు మాడిపోయి ఆమె భోంచేయక చేయక ఒక రోజు అయిపోవడంతో పుట్టింటికి వెళ్ళి పిడికడి అన్నం పెట్టమని అమ్మని వదర్ని అడిగితే ముందు ఇంట్లో నుంచి బయటికి నడవమని అడ్డమైన వాళ్ళకి పెట్టడానికి ఇదేమి ధర్మసత్రం కాదని అయినా ప్రే ప్రేమించి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయే రోజు తెలియదా ఇవన్నీ వచ్చిపడి పుట్టింటి మీద పడి తిందామంటే ఎలా అసలు నీ మొగుడు ఉన్నాడో చచ్చాడో ముందు నీ మొగుడు గురించి నువ్వు కనుక్కోవే అని నిర్దాక్షిణ్యంగా కూతుర్ని పసిపాపని బయటికి గెంటేస్తారు సోరమ్మ సూరమ్మ కోడలు దాంతో చేసేదేమీ లేక వెక్కి వెక్కి ఏడ్చుకుంటూ అదే పుట్టింటి ముందు ఒక రెండు రోజులు ఉండి ఇక అప్పటికి కూడా వాళ్ళు పిడికిడి మెతుకులు పెట్టక కళ్ళు తిరిగిపోతుండటంతో పిల్లకు పాలు ఇవ్వటానికి కూడా ఓపిక లేక అత్తమామలు ఎక్కడున్నారా అని వెతుక్కుంటూ 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 వెళ్తే ఒక చోట అరుంధతి వాసుదేవ్ గారి దొరకగానే అరుంధతి కాళ్ళ మీద పడిపోయి మాలిక అత్తయ్య పిడికడ అన్నం ఉంటే పెడతారా అనగానే ఆవిడకి పేగులు తెగిపోయినంత పని అనిపించి గబా గబా లోపలికి తీసుకెళ్లి కోడలికి అన్నం పెడితే ఆవురావురు అంటూ అన్నం తిని దీనికి పాలు కూడా లేవు అత్తయ్య ఇద్దామంటే తినటానికి డబ్బులు కూడా లేవు నా దగ్గర అని చెప్పి అత్తగారి కాళ్ళ మీద పడి నేను మిమ్మల్ని చాలా బాధ పెట్టాను క్షమించమని అడిగింది మాలిక ఆ మాటలకి ఆవిడేమీ మాట్లాడకుండా కొడుకు ఎక్కడున్నాడో వెతకమని వాసుదేవ్ గారికి చెప్పడంతో ఈ మార్పు ఎంతకాలము ఎవరికి తెలుసు ఎవరిని ఏ మార్పులు ఎంతవరకు తీసుకెళ్తాయో ఎవరు ఊహించగలరు అంటున్న మావగారి మాటలకి వెంటనే వెళ్ళి నేను తప్పు చేశాను మావయ్య నాకు బుద్ధి వచ్చింది మా అమ్మ వాళ్ళ మాటలు విని నేను అందరాని అందలాలకి నేను అందరి ద్రాక్ష పుల్లన అని కనుక్కోలేక ఆకాశానికి నిత్యం లేశాను ఆ నిత్యంలో కూలిపోయి ఇప్పుడు పాతాళంలో కూలు కూరుకుపోయాను మీ కూతురే అనుకొని నా మీద దయ తలవండి నా మీద కాకపోయిన ఈ పసిదాన్ని చూసి దాని తండ్రి ప్రేమకు దూరం చేయకుండా మా మీద జాలి ఉంటే కాస్త దయ చూపించండి మావయ్య నాయన కాళ్ళు పట్టుకోగానే కొడుకు గురించి ఎంక్వైరీ చేయించితే ఆ బెట్టింగుల్లో వాటిల్లో డబ్బులు బోలెడంత పోగొట్టుకొని ఆ డబ్బులు కట్టలేక కొడుకు జైల్లో ఉన్నాడని తెలుస్తుంది వాసుదేవ్ గారికి దాంతో లాయర్ని పట్టుకుని కొడుకుని బయటికి తీసుకొస్తే బయటకు వచ్చినటువంటి వరుణ్ పూ పూర్తిగా విపరీతమైనటువంటి మందుకి బానిసైపోయి డ్రగ్స్కి బానిసైపోయి బయటికి రాగానే ఆయన్ని డ్రగ్స్ ఇప్పించమని ఆయన్ని మందు ఇప్పించమని లేకపోతే చచ్చిపోతానని చెప్పగానే కొడుకుని తీసుకెళ్లి రిహాబిలిటేషన్ సెంటర్లో జాయిన్ చేసి అక్కడ కూడా కొడుకుకి డబ్బు కట్టి కొడుకు నయం చేయించి తీసుకొచ్చి చెప్తారా ఆయన మన ఇంటికి మనం వెళ్ళిపోదాం మీరు ఇలా వేరే ఉండొద్దు నేను చేసిన పాపానికి మీరెందుకు వేరే ఉండాలి అని అట్టంతో అరు అరుంధతి వాసుదేవ్ గారితో పోనీలేండి తప్పు చేస్తే చేసింది తెలుసుకున్నానంటుందిగా మన బిడ్డ అయితే కడుపులో పెట్టుకోమా ఇప్పుడు దాని మీద పగ సాధించి మాత్రం మనం చేసేదేముంది పోనివ్వండి వాళ్ళు బాగుంటే మనకు అంతకన్నా కావలసిందేముంది మనం లేకపోవటానికిగా వాళ్ళలా చల్లా చెదురు అయిపోయారు చెప్పడంతో వాసుదేవ్ గారు ఏమీ మాట్లాడకుండా అరుంధతితో పాటు వెళ్ళేసరికి ఇంట్లో ఒక్క పూచిక పుల్ల సామాను కూడా లేకపోయేసరికి తలదించుకొని కడుపుకి తిండి ఎలా తినాలో అర్థం కాక ఇంట్లో ఉన్న సామానన్ని అమ్ముకుని తినేసాను అని చెప్పేసి తల వంచేసుకుంది మాలిక దాంతో ఏం చేయాలో అర్థం కాక అరుంధతి వాసుదేవి గారి వైపు చూస్తే ఆయన మొత్తం మళ్ళీ ఇల్లంతా ఫర్నిషింగ్ చేయించుకొచ్చేశారు ఇదంతా పెద్ద కొడుకు గగన్కి ఫోన్ చేసి చెప్పి బాధపడింది అరుంధతి మీరు కూడా రండిరా అది బాధపడుతోంది అందరం కలిసి ఉందామంటోంది తప్పు చేశానంటోంది క్షమించమంటుంది వరుణ్ కూడా చాలా మారిపోయాడు బాధపడుతున్నారు అందరం కలిసి ఉండేవాళ్ళంగా నాన్న రమ్మను అని బ్రతిమిలాడింది గగన్ని శ్రేయణి కానీ గగన్ నేను ట్రాన్స్ఫర్ చేంజ్ చేసుకున్నానమ్మా నేను ఇంకొక నాలుగేళ్ల వరకు ఈ ఊరు తిరిగి రాలేను ఆ తర్వాత చూద్దాములే ఈలోపు పండగలకి పబ్బాలకి వస్తాను అయినా నీ చిన్న చిన్నకోడలు మారితే సంతోషపడాల్సింది నువ్వు నీ కొడుకు మేం కాదులే అనేసాడు గగన్ ఆ తర్వాత శ్రేయ్ కూడా ఒక పాప పుట్టింది పండగలకి పబ్బాలకి వెళ్ళొచ్చి వెళుతూ ఉండేవాళ్ళు వెళ్ళి వచ్చినప్పుడు మొదటిసారి వచ్చినప్పుడు బావగారికి క్షమాపణలు చెప్పి కాళ్ళు పట్టుకోబోతే ఇలాంటివేమీ వద్దు మాలిక అన్నమాటలైతే వెనక్కిపోవు కదా మీదటైనా సరే నీ హద్దుల్లో నువ్వు ఉండి నీ పన్ను చూసుకుని నీ జీవితాన్ని నువ్వు సంతోషంగా గడుపు చాలనేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు గగన్ శ్రేయ కాళ్ళ మీద పడితే శ్రేయ నాకు ఎప్పుడూ నీ మీద కోపం లేదు ఆ రెండు సెట్ల నగలు నువ్వు దొంగతనం చెయ్యకపోయినా నేను నీకే ఇద్దామనే అనుకున్నాను నా తోడి కోడలుగా కాకపోతే అవి నువ్వు అలా తీసుకున్నావనే మీ బావగారు నేను బాధపడ్డాం నువ్వు మమ్మల్ని గొడ్రాలు అనగానే నేనేమైనా మీ వాళ్ళందరితో అనిపించినంత మాత్రాన గొడ్రాలని అయిపోయానా మేము పిల్లల గురించి ప్లాన్ చేసుకున్నాం సొంత ఇల్లు కారు అన్నీ కొనుక్కున్నాక కందాం అనుకున్నాం ఇదిగో ఇప్పుడు మేము పాపను కన్నాం అన్నది ఆమె ఆ మాటలకి క్షమాపణ చెప్పమని తా క్షమాపణ చెప్పి తాను వల్లే ఇదంతా జరిగింది కాబట్టి ఇహ మీదటైనా అలాంటివి జరగకుండా చూసుకుంటానని మాటిచ్చింది శ్రేయకి మాలిక ఇక కూతురు అత్తవారింటికి చేరిందని మళ్ళీ అత్తవారింట్లో పచ్చగా ఉంటుందని తెలిసిన సోరమ్మ సుబ్బయిని తీసుకొని రాగానే మాలిక గుమ్మంలోనే తరిమి 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 కొట్టేసింది మాలిక ఏమాత్రమైనా విశ్వాసం అనేది ఉంటే నువ్వు మనిషి అయితే మళ్ళీ నా గడప తొక్కొద్దు నీలాంటి పాపిష్టి దానికి పుట్టినందుకు నా మీద నాకే అసహ్యం వేస్తోంది నువ్వు ఏమని చెప్పావు నాకు బాగా ఉన్న ఇంటి కుర్రవాళ్ళని చూసి గ్యాలం వేసి ఎలాగైనా సరే పెళ్లి చేసుకొని ఆ ఇంటికి కోడలుగా వెళ్ళి ఆ ఇంటిని చిన్నాభిన్నం చేసేసి ముగుడ్ని చెప్పు చేతల్లో పెట్టుకొని నువ్వు రాజా జీవితం అనుభవించవచ్చు అని చెప్పావు చూశావు కదా చివరికి పిడికెడు ముద్ద కోసం నీ గుమ్మంలోకి వస్తే నన్ను జుట్టు పట్టుకొని నువ్వు బయటకు నెట్టేంత దాకా తెచ్చుకున్నాను నా జీవితం పరిస్థితి నీలాంటి పనికిమాలిన తల్లుల మాటలు విని అనవసరంగా అందని అందలాలకి వలలేయాలి అనుకున్న వాళ్ళందరి బ్రతుకులు నాలాగే ఉంటాయి ఎప్పుడైనా సరే ఎవరు ఎక్కడుండాలో అక్కడే ఉండాలి బురదలో ఉన్నంత మాత్రాన కమలానికి ఎంతో విలువ ఉంటుంది అనుకుంటే పొరపాటు ఆ బురదని కడిగేవాళ్ళు కూడా ఉండాలి దాన్ని దేవుడి పాదాల దగ్గరికి చేర్చే కూడా ఉండాలి అది నీలాంటి పాపిష్టి వాళ్ళు మాత్రం కాదు దయచేసి నా జీవితంలోకి మళ్ళీ నువ్వు కానీ నీ తాలూకా వ్యక్తులు కానీ వచ్చినట్టుంటే నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చేస్తాను జాగ్రత్త అని గేటు వేసేసి వాళ్ళని బయటకు తోసేసి లోపలికి వచ్చేసింది మాలిక మాలికలో వచ్చినటువంటి మార్పుకి వరుణ్ చాలా సంతోషించాడు ఆ తర్వాత వరుణ్ కూడా తాగుడు మానేసి మళ్ళీ తిరిగి తన ఉద్యోగంలో చేరి ఇక ప్రమోషన్ తెచ్చుకుని హాయిగా తన జీవితాన్ని భార్యా పిల్లలతో గడపటం మొదలుపెట్టాడు అరుంధతి వాసుదేవ్ అంతా బానే ఉంది పెద్ద కొడుకు పెద్ద కోడలు కూడా ఉంటే బాగుండేది కదండి అన్న మాటలకి నాలుగేళ్ల వరకు రానన్నాడుగా అనగానే మా నాలుగు సంవత్సరాల గడువు పూర్తయిపోయింది మామగారు మేము కూడా వస్తున్నామని శ్రేయ ఫోన్ చేసింది దాంతో ఆ ఇంట్లో ఇక మీదట సంతోషాలు ఆనందాలే తప్ప దుఃఖాలకి బాధలకి తావు లేకుండా అందరూ ఆనందంగా గడపసాగారు తను చేసిన తప్పుకి పశ్చాత్తాపంతో చాలా బాధపడసాగింది మాలిక మళ్ళీ అలాంటి తప్పు ఎప్పుడూ చేయకూడదని బంగారం లాంటి తన కుటుంబంలో తానే చేజేతులారా నిప్పులు పోసుకోకూడదని ఆమెకు బాగా అర్థమైంది ఇంతటితో ఈ కథ సమాప్తం మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ